ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ప్రస్తుతం మనతో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మాడుగుల సీటు ఆయనకి ఇవ్వడంతో పూర్తిగా ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నారు. ప్రస్తుతం సార్ చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ రోజు ప్రచారంలో దూసుకెళ్లిపోతున్నారు కదా? ప్రజల స్పందన చూశారు కదా, ప్రజలు ఈవేళ చంద్రబాబు నాయుడు నాయకత్వం, మోడీ నాయకత్వం కావాలని కోరుతున్నారు. దానికి కారణం సంక్షేమం పేరున జగన్ పెద్ద మోసం చేశాడు. సంక్షేమం కంటే రాబడి అవినీతి ఎక్కువైంది, ధరలు విపరీతంగా పెంచాడు. ఇప్పటి కరెంటు బిల్లు లేదా బియ్యం, ఉప్పు, పప్పు, చివరికి మందు కూడా అమాయకులు చేసేది కల్తీ మందుతో డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో ఓట్లు కొలవాలని జగన్మోహన్ చూస్తున్నాడు. మహిళలు వేళ వచ్చి గిరిజన ప్రాంతంలో ఉన్న మహిళలు కూడా మాకు హారత పలుకుతారంటే ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోండి. మోడీ గారు ఇచ్చిన ఉచిత బియ్యం కూడా చెప్పలేదు. ఆ పథకాన్ని తూట్లు పిడిచాడు. జలజీవన్ మిషన్ అని కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ఇస్తే, ఆ రోజు లోకేష్ బాబు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు గ్రిడ్ పథకం పెడితే ఈ గిరిజన ప్రాంతాల్లో త్రాగడానికి నీళ్ళు లేక మమ్మల్ని అడుగుతున్నారు. త్రాగడానికి నీళ్ళు ఇవ్వలేని దుర్మార్గుడు ప్రభుత్వం. ధరలు విపరీతంగా పెంచారు. ఇక్కడ ట్రైబల్ ఏరియా ఉంది, షెడ్యూల్ ఏరియాలో చేర్చాలి. బూలిముత్యాలు పిఆర్ మినిస్టర్గా ఉన్నాడు, కానీ ఒక లేఖ కూడా కేంద్ర ప్రభుత్వానికి రాయలేదు షెడ్యూల్ ఏరియాలో చేర్చమని. అది కూడా చేయాలి. గిరిజన ప్రాంతం ఉపాధి లేదు. ఆ రోజు టీచర్స్ కానీ ఇతర పోస్టులు కానీ గిరిజనులకు ఇచ్చి జీవో ఇచ్చాం. ఇవాళ డిఎస్సీ లేదు. అందుచేత అనేక రకంగా సంక్షేమాల్లో ఇళ్ళు, ఇవాళ 180 చెప్తున్నారు ఆడవాళ్ళు, బాబా ఇల్లు కట్టుకోవడానికి మాకు డబ్బులు లేవని. గిరిజన ప్రాంతంలో 100 నిధులు ఇవ్వాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం లేదు. అందుచేత ఈ మాడుగులో ఏ రకం డెవలప్మెంట్ లేదు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఒక ఇన్స్టిట్యూట్ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఒక 4-లైన్ రోడ్ లేదు. అందుచేత ఇలాంటి పథకాలన్నీ కూడా చేసి ఒక మార్పు తేవాలని, మాడుగులో విచిత్ర ఒక బ్రహ్మాండమైన నియోజక తీర్చిదిద్దాలని నేను బీజేపీ మిత్రపక్ష నాయక జనసేన నాయకత్వంలో, తెలుగుదేశం నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో ముగ్గురం కలిపి సీఎం రమేష్ గారు ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా ఈ మాడుగుల్లో ఉపాధి, నిరుద్యోగులకు ఉపాధి, అభివృద్ధి ఇవన్నీ చేయాలనే సంకల్పంతో ఇక్కడికి ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తాను. ప్రజలు ఆదరిస్తున్నారు. క్రాస్ ఓటింగ్ జరగకుండా ఎలా అవగాహన తెలియజేస్తారు? బ్రహ్మాండంగా చాలా ఆదరణ ఇస్తుంది. అమ్మా బీజేపీ గుర్తిరండి పువ్వు అని చెప్తున్నారు, మోడీ గారు గుర్తిరమ్మంటే పువ్వు అని చెప్తున్నారు, రమేష్ గారు ఎవరమ్మంటే బీజేపీ అని చెప్తున్నారు. గిరిజన ప్రాంతంలో ఇంత అవగాహన ఉంటే ప్లెయిన్లో ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళందరికీ తెలుసు, తెలివైన వాళ్ళు పువ్వుకి వేస్తారు, సైకిల్కి వేస్తారు. అందరూ కలిసే ఉంటామండి. ఒకటి రెండు రోజులు ఆయన ప్రసాద్ గారు కూడా మాట్లాడుతున్నాం, ఆయన కూడా ఒక సమావేశం పెట్టారు డెఫినెట్గా. అందుకే ఇవాళ ప్రసాద్ గారు నేను దూరం చేసుకోలేదు. నా జీప్ మీద ప్రసాద్ గారి ఫోటో ఉంది, నా కట్టవాడి మీద ప్రసాద్ గారి ఫోటో ఉంది, నా పాంప్లెట్ మీద ప్రసాద్ గారి ఫోటో ఉంది, రామయ్య గారి ఫోటో ఉంది, కుమార్ గారి ఫోటో ఉంది. అందరం కలిసికట్టుగా వెళ్ళి మాడుగుల్లో డెఫినెట్గా అటుపక్క చాలా అరాచకం ఉంది, చాలా అహంకారం ఉంది, అవినీతి ఉంది, అవన్నీ ప్రజలు గ్రహించి తద్వారా మా ముగ్గురిని గెలిపి మా ఇద్దరిని గెలిపిస్తారని నమ్మకం నాకుంది. చూడండి మా నాయకులు అందరూ ఇంటి మీద ఉన్నారు, అందరు నాయకులు ఉన్నారు, అందరు సమిష్టి మీదే వెళ్ళబోతున్నాను. నమస్కారం. గందరగోళ పరిస్థితి అందరినీ కలుపుతున్నారా? ఎవ్రీథింగ్ ఇప్పుడు వచ్చా చూసాం మీటింగు, కార్యకర్తలు లేదు, నాయకులు లేదు, కుటుంబాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, అవన్నీ రేపు మాపు సమిష్టిపోతాయి. కూతురు పోటీ చేస్తాను, నేను ఒక ఆడపిల్ల కాబట్టి నిమర్చి తెచ్చుకోలేదు. కాకపోతే ముత్యాలనాయుడు గారు ఎమ్మెల్యే ఉండి 10 ఏమీ సాధించలేంది, డిప్యూటీ సీఎం ఉండి ఏమీ సాధించలేంది, ఇప్పుడు తన కూతురుతో ఏం సాధిస్తాడో చెప్పాలి. అమ్మాయిని గురించి ఏమైనా వ్యక్తిగతంగా వెళ్ళదచ్చుకోలేదు ఇక్కడ ఈ నియోజకవర్గం తప్పు కూడా అడుగుతున్నాను. నువ్వు చేయలేనిది, నువ్వు అంత అనుభవం ఉన్నవాడు అంటున్నావు కదా, 2 ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కదా, నువ్వు చేయలేనిది మీ అమ్మాయి అయితే ఎలా చేయిస్తావో గురుముచ్చాడు చెప్పాలి. డెఫినెట్గా ఎప్పటికప్పుడు అందరితో మాట్లాడుతున్నారు, లోకేష్ గారు ఎప్పటికప్పుడు అందరితో టచ్లో ఉంటున్నారు, అందరితో మాట్లాడుతూ సీఎం రమేష్ గారి నాగేలుపు కోసం అధిష్టానం తీవ్రమైన దృష్టి పెట్టింది. బండారు సత్యనారాయణమూర్తి చెప్తున్న పరిస్థితి పూర్తిగా ఇక్కడ ప్రచారంలో దూసుకెళ్లిపోతున్న పరిస్థితి నాయుడు మాడుగుల నుంచి. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్, ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్, హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్, అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం.